उम्मडी वरंगल जिल्लालो दादापु लक्ष अरवे वेल मंदी आदिवासीलु उन्नारु। वील अभिवृद्धि की 1986 लो मुलुगु जिल्ला एटूरु नागारंलो प्रभुत्वं ఐటిడిఏను एर्पाटु चेसिंदि। कानी ये लक्ष्यंतो ई संस्थनु एर्पाटु चेशारो अदि नेरवेरडं लेदने आरोपणलु वस्तुन्नायि। ఆదివాసీలు నివసించే గూడాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సౌకర్యాల కల్పన అందడం లేదు। రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటిడిఏను పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి। నిధుల కొరతతో ఐటిడిఏ పనికి రాకుండా పోయిందని అంటున్నారు ఆదివాసీ సంఘాల నేతలు। గిరిజనుల కోసం ప్రత్యేక చట్టాలు, హక్కులు ఉన్నా అవి అమలు కావడం లేదంటున్నారు ఆదివాసీ సంఘాల నేతలు। షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీలకు రక్షణగా నిలిచిన 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టాలను ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదని ఆరోపిస్తున్నారు। అందువల్లే ఆదివాసీల బతుకుల్లో మార్పు రావడం లేదంటున్నారు। అటవీ ప్రాంతంలో రోడ్లు, విద్య, వైద్యం అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఆదివాసీలకు పోడు భూములే జీవనాధారం, వాటికి హక్కుపత్రాలు ఇవ్వాలని ఏజెన్సీల్లో నిత్యం ఆందోళనలు కొనసాగుతున్నాయి। ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా పాలకులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు। హరితహారం పేరుతో ప్రభుత్వం పోడు భూములను లాక్కుంటోందని మండిపడుతున్నారు। ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీల పరిస్థితి చూస్తే ఒక పక్క ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను కోల్పోతున్నారు, వాళ్ళకు భారత రాజ్యాంగంలో రాసినటువంటి హక్కులను కూడా కోల్పోతున్నటువంటి సందర్భాలను మేము గుర్తుచేస్తూ అవి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ పాలక ప్రభుత్వాలను కోరుతున్నాం। అంతే కాకుండా నేటికి ఈ రోజు ఆదివాసీ ప్రాంతాలలో చూసినట్లయితే అటవీ హక్కుల చట్టం ప్రకారంగా వాళ్ళకు ఖచ్చితంగా హక్కు పత్రాలు ఇవ్వాల్సిన సందర్భంలో నేటికి అవి అమలు కాకపోవడం కూడా ఎంతో మంది ఆదివాసీలు ఇప్పటికి కూడా అది పోడు చేసుకొని వ్యాపారం చేసుకోలేని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు గడపాల్సి వస్తుంది। పోడు భూములకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వట్లేదని మండిపడుతున్నారు। పైగా తమపైకి అటవీ శాఖ అధికారులను ఉసిగొల్పి మొక్కలు నాటిస్తున్నారని ఆరోపిస్తున్నారు। పాలకులు ఆదివాసీలను ఓటు బ్యాంకు గానే వాడుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు। ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ వాళ్ళకి ఎప్పుడైతే ఆదివాసీలు అవసరం ఉంటదో ఆ టైం లోపల, ఇది ఒక ఆదివాసీలే కాదు మిగతా ఎవరే గానీ, వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని తెర మీదకి తీసుకొచ్చి తర్వాత మళ్ళీ వదిలేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ మనకు కనబడుతూ ఉన్నాయి। మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా పోడు భూముల సమస్యలతో ఇవాళ ఎక్కడెక్కడ మహిళలను చూడకుండా కూడా చేస్తున్నటువంటి దాడులను మనం ఇవాళ చూస్తూ ఉన్నాం ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు। కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తగాదలు ఈ రెండింటి మధ్యలో సైక్యత లేకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఆదివాసీని ఇవాళ బలి చేస్తూ ఉన్నారు। ఇది ఎంతవరకు సమంజసం? అటవీ ప్రాంతంలోని ఆదివాసీ గూడాల్లో ఉండే ప్రజలకు వైద్యం అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా మెరుగైన వైద్యం మాత్రం అందట్లేదు, దాంతో ఏజెన్సీల్లో మరణాలు పెరుగుతున్నాయని ఆరోపించారు। ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు ఎవరైనా అస్వస్థులైతే అంబులెన్స్ కూడా చేరుకోలేని పరిస్థితి ఉందంటున్నారు। ఏటూరు నగరం ఐటీడీ ఉన్నా కానీ ఐటీడీలో ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు ఆదివాసులకి అందరి ద్రాక్షలాగానే మిగిలిపోతున్నాయి। ఐటీడీలో ఉన్నటువంటి శాఖలన్నీ కూడా మైదాన ప్రాంతానికి తరలిపోతున్నాయి। కేవలం ఐటీడీలో ఒక 5-6 శాఖలు మాత్రమే పనిచేస్తున్నాయి। ఇట్లా ఈ శాఖలను తరలిపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు అభివృద్ధి ఫలాలు మొత్తం కూడా అందకుండా పోతున్నాయి। కాబట్టి ఐటీడీ పాలన అధికారులు తరలిపోయినటువంటి శాఖలన్నింటిని కూడా మళ్ళీ యథావిధిగా ఐటీడీలో కొనసాగిస్తూ ఇక ఉన్నటువంటి ఆదివాసులకు అభివృద్ధి ఫలాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఆదివాసీ విద్యాసంఘం నుండి డిమాండ్ చేస్తున్నాం। ఐటీడీఏ పరిధిలో రైతుల అభ్యున్నతి కోసం గిరిజన రైతులకు సబ్సిడీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు సరఫరా చేసేది, కానీ 7 ఏళ్లుగా గిరిజన రైతులను పట్టించుకోవట్లేదనే ఆరోపణలున్నాయి। గిరిజన యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పినా ప్రజాప్రతినిధుల హామీలేవీ నెరవేరలేదంటున్నారు।